అనేక సంవత్సరాలు బాధపడ్డ తర్వాత మరలబడ్డం మరలబడితే తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఒత్తి ఎట్లా చేసుకుందాం అనుకున్నాం, అట్లా మెల్లగా ఒకటి 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 చేసుకొని కొద్దిగా దారికి వస్తున్నాం. పేద పిల్ల అమ్మాయికి పెళ్లి కంటే సహాయం చేసుకుంటున్నాం. ముసల్మాన్లకు, వృద్ధులకు, విధవరాన్లకు, ఒంటరి మహిళలకు ఎంతో కొంత ఇచ్చి ఆదుకుంటున్నాం. కడిపిండ దినాలని 4 కిలోలు 6 కిలోలు చేసుకున్నాం. నలుగురికే ఇస్తామంటే ఎంతమందికైనా సరే ఇద్దామని ఇస్తున్నాం. ఎందుకు ఇస్తున్నాం ఇవన్నీ? గ్రామీణ ప్రాంతం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టం కావాలి. యాదవ సోదరులు గొర్రెలను పెంచాలి. చేపలు పట్టే వాళ్ళు చేపలు పట్టి వాళ్ళ వృత్తి పెద్ద కావాలి. దళిత సోదరులు కూడా అందరితో పాటు బాగుపడాలి. రైతు లోకం అంతా చల్లగా ఉండాలి అని ఒక ప్లాన్ వేసుకొని దారి పెట్టి మనం ఒక దారి పెట్టుకొని పోతా ఉన్నాం. నరేంద్ర మోడీ ప్రభుత్వంలో రైతుల వెంబడి పడ్డాడు ఆయన, పేదల వెంబడి పడ్డాడు. 100,000 రూపాయలు 100,000 కోట్లు కుంభకోణాలు చేసి బ్యాంకులను ముంచిన వాళ్ళకేమో టిక్కెట్లు కొనిచ్చి లండన్కు పంపిస్తారు. వాళ్ళు అక్కడ పిక్నిక్ చేస్తారు. విజయ మాల్యాలు, నీరవ్ మోడీలు ఎవరి పుణ్యాన పోయిన దేశం నుంచి నరేంద్ర మోడీ మా ప్రాణం పోయినా సరే తెలంగాణలో మేము కరెంటు బాయిలకు మీటర్లు పెట్టాము, నువ్వు ఏం చేసినా మంచిదే, తిరగబడతాం కొట్లాడతాం, అవసరమైతే ఢిల్లీ దాకా వస్తాం, కానీ కరెంటు మీటర్లు మాత్రం పెట్ట, నువ్వు ఏం చేస్తావో చేసుకోపు, నీ సంస్కరణలు మేము అమలు చేయం, మేము పెట్టుకుంటామయ్యా, నీము లేకపోతుంది, నేను అడిగిన మా పైసలు మేము. దీని మీద తెలంగాణ మొత్తం అప్రమత్తం కావాలి. నేను కొట్లాడే నాకేదో గులగుల పెట్టి కాదు, నాకు ఇక్కడ పని లేక కాదు. ఏ ఎందుకు కొట్లాడుతున్నాం, ఈ దేనికోసం కొట్లాడుతున్నాం, ఎవరి కోసం కొట్లాడతాం? ఈ విధంగా ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా అయ్యేవా ఇయ్యం. కాజీపేట రైల్వే జంక్షన్ పెట్టవా పెట్టం, కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వవా అయ్యం, ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వవా అయ్యం. నువ్వు ఇయ్యకున్నా మంచిదే, రేపు చూసుకోవడం నేను ధర్మేస్తాం ఈ దేశం నుంచి, మాకు ఇచ్చడం తీసుకొస్తాం, అంతమందం తెలివి మాకున్నది. కానీ దయచేసి నేను ఒక్కటే మాట మీతో మనవి చేస్తా ఉన్నా, మీరిచ్చే బలమే, మీరిచ్చేటువంటి శక్తితోనే ఇంత దూరం మనం వచ్చినాం, రాష్ట్రం సాధించుకున్నాం, అద్భుతమైన పంటలు పండిస్తున్నాం, అద్భుతంగా ముందుకు పోతున్నాం. దేశంలో అనేక రాష్ట్రాల కంటే, చాలా మనకన్నా సీనియర్ రాష్ట్రాల కంటే ముందు వరుసలో ఉన్నాం. ఇంకా కూడా ముందు పోయే ప్రయత్నాలు చాలా బలంగా చేసుకుంటా ఉన్నాం. అవసరమైతే దేశ రాజకీయాలను ప్రభావితం చేసే పాత్ర పోషించాల్సి వస్తే తప్పకుండా ఈ దేశం కోసం కూడా మనం పోరాటం చేయాలి. కొట్లాడదామా దేశం గురించి కూడా? వినబడతలేదు. దేశం గురించి కొట్లాడదామా? జాతీయ రాజకీయాల్లో పాత్ర వహించదామా? ఖచ్చితంగా. కడదాకా సిద్దిపేట వాళ్ళు నన్ను పంపిస్తే తెలంగాణ కోసం పోరాటం చేసినాం, రాష్ట్రం సాధించుకున్నాం. ఇలా మీరందరూ దీవిస్తాం, మేము రెడీగా ఉన్నాం, ఇక్కడ మేము కొట్లాడతాం, నువ్వు బయలుదేరమంటే ఢిల్లీ కోట బద్దలు కొట్టడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా, కొట్లాడతాను మనవి చేస్తా ఉన్నా. పోవాల్సిందేనా పోరాటానికి? పోవన్నా? పోదామా? జాగ్రత్త నరేంద్ర మోడీ, ఇది తెలంగాణ, ఇది పులిబిడ్డ. మీ ఉడత ఊపులకు, మీ పిట్ట బెదిరింపులకు భయపడవాడవాడు లేడు. నిన్న హైదరాబాద్లో నేను పేపర్లలో చూసిన, చివరికి నేను ముగించే ముందు ఒక్కటే మాట, నర్మేట కాడ జనగామ టౌన్లో ఎవడో పిడికేడు లేని బీజేపీడు టీఆర్ఎస్ కార్యకర్తలను కొట్టిండో నచ్చింది. బిడ్డ, బీజేపీ బిడ్డలారా, మేము మంచి వాళ్ళం, మిమ్మల్ని మనం, కానీ మమ్మల్ని ముట్టుకుంటే నశం నశం చేస్తాం, జాగ్రత్త అని చెప్తా ఉన్నా. మా శక్తి ముందరా
మా బలం ఉందని మేము ఊదితే మీరు అడ్రస్ కూడా లేకుండా పోతారు. జాగ్రత్త. టిఆర్ఎస్ పార్టీ యుద్ధం చేసి గెలిచిన పార్టీ, పోరాటం చేసిన పార్టీ, వందల మంది బలిదానం చేసిన పార్టీ, రాష్ట్ర సాధన కోసం ఎంత దూరమైన పోయి కొట్లాడిన పార్టీ. మీ ఉడత బెదిరింపుల ఇక్కడ భయపడవాడు లేడు. జాగ్రత్త, మంచి మాటతో చెప్తా ఉన్నాం. మీ జాగ్రత్తలు మీరు ఉండండి, మా జాగ్రత్తలు మేము ఉంటాం.